ఎఫెసులకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వాక్య భాగాన్ని చదువుకున్నాం. ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు కలిసి ఉంటాయి. అపవాదికి చోటు ఇవ్వకుడి చాలు. నేను ఒకటవ కీర్తన భాగము గురించి చెప్పాలనుకున్నా. ఒకటవ కీర్తన భాగములో ఉన్నటువంటి విషయాల గురించి నేను చెప్పాలని అనుకున్నాను. ఆ కీర్తన భాగం గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు నా దృష్టిని ఈ వాక్యం మీదకి మళ్ళించాడు. ఈ వాక్యం మీదకి మళ్ళించాడు. భక్తుడైనటువంటి పౌలు ఎఫెసు సంఘస్థులతో అపవాదికి చోటు ఇవ్వకుడి అని అన్నాడు. అపవాదికి చోటు ఇవ్వకుడి అన్నాడు. అపవాదికి చోటిస్తే మనలను సంతోషముగా ఉండనివ్వడు, సమాధానంగా ఉండనీయుడు. వానికి ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా మనలో సంతరించుకొని పోవులాగునా చేస్తాడు. కాబట్టి అపవాదికి మీరు చోటు ఇవ్వకుడి. అపవాది ఎలా ఉన్నాడంటే గర్జించ సింహం వలె తిరుగుతున్నాడు. ఎవరిని చంపాలి, తన సమయము కొంచెమేనని గర్జించ సింహం వలె ఎవరిని చంపుదునా అని తిరుగుతున్నాడు. కాబట్టి ఎఫెసు సంఘస్థులారా, అపవాదికి చోటు ఇవ్వకండి. అంటే వాడికి చోటిస్తే మనలను ఏం చేస్తాడు, చంపేస్తాడు, నరకానికి పాత్రులుగా చేస్తాడు. అందుకే అపవాదికి చోటు ఇవ్వకూడి అని ఎఫెసు సంఘస్థులకి పౌలు చెప్తున్నాడు. ఈ విషయాన్ని మనం కూడా గమనించాలి. దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. చదవండి ఒకళ్ళు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అపవాది ఎలాంటి వాడో యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. యూదులు యేసుక్రీస్తు ప్రభువుతో వాదన పెట్టుకుంటున్నారు. ప్రభు మాట్లాడే ప్రతి మాటకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆయన చెప్పినటువంటి మాటకు వారు ఏకీభవించకుండా, మేము చెప్పిందే సత్యము, నువ్వు చెప్పిందే అబద్ధము అని చెప్పి వాళ్ళు
ఇట్లా మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువుకి వ్యతిరేకంగా ఆయన చెప్పిన ప్రతి దానికి వ్యతిరేకంగా ఇక మాట్లాడుతూ వస్తున్నప్పుడు మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అని యూదులతో చెప్తున్నాడు యేసయ్య. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు. ఆది నుండి కూడా అపవాది ఎవరంట? నరహంతకుడు. సత్యమందు నిలిచిన వాడు కాడు. ఈ అపవాది నరహంతకుడు, సత్యమందు నిలిచిన వాడు కాదు. అసలు వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడతాడు. వాడు అబద్ధమునకు జనకుడు. అపవాది ఎలాంటి వాడు చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఒకవేళ వానికి మనము చోటిస్తే మనలను కూడా ఏం చేస్తాడు? నరహంతకులుగా మారుస్తాడు. అవునా కదా? తర్వాత దేవునిలో మనము నిలిచి ఉండేటట్టుగా మనల్ని ఉండనీయడు. ఇక మన చేత అబద్ధాలు ఆడిస్తాడు. ఎందుకంటే వాడు అబద్ధమునకు జనకుడు. బైబిల్లో ఇంకొక మాట ఉంది, వాడు మోసగాడు. ఏర్పరచబడినటువంటి వారిని సైతము కూడా మోసపరచగలిగినటువంటి తెలివితేటలు కలిగినటువంటి వాడు. అంటే ఏర్పరచబడినటువంటి వారిని, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారిని, ప్రత్యేకించబడినటువంటి వారిని కూడా మోసము చేయగలిగిన కుయుక్తి సాతానికి ఉంది, అపవాదికి ఉంది. వాడు అబద్ధం ఆడతాడు, మోసం చేస్తాడు, నదులను చంపుతాడు, సత్యమందు నిలిచి ఉండడు. కాబట్టి అలాంటి వానికి మీరు చోటివ్వద్దు అంటున్నాడు భక్తుడైనటువంటి పౌలు. చోటిస్తే మీరు కూడా వాడులాగా తయారవుతారు. అంతే కదా, 6 నెలలు సహవాసం చేస్తే వారంట వీరైపోతారంట, వీరు వారైపోతారంట. అంటే పోయిసాక పంత కొట్టినట్టుగా సహవాసం చేస్తే, వాడితో మనం సహవాసం చేస్తే వాడులాగా మనము తయారవుతాం. అందుకే అపవాదికి చోటు ఇవ్వకుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపవాదికి చోటు ఇవ్వద్దు. చోటిస్తే మనలను నాశనానికి తీసుకెళ్తాడు. ఉదాహరణకి బైబిల్ ఇంకొక మాట మనం చదువుకున్నాం, ఆ తర్వాత చెప్తాను నేను. యాకోబు పత్రిక 4:7 4:7 చదవండి ఒకళ్ళు. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి. చాలు చాలు, అప్పుడు వాడు మీ యద్దరు నుండి పారిపోను. అపవాదిని యాకోబు ఏమంటున్నాడు? ఎదురించండి. హల్లెలూయా. అపవాదిని మీరు ఎదురించండి, అప్పుడు వాడు మీ యద్దరు నుంచి పారిపోతాడు. ఒకవేళ మీరు కానీ ఎదిరించకపోతే ఏం చేస్తాడు? మనలోనికి ప్రవేశిస్తాడు, మన మీద పడతాడు, మనల్ని ఏదో ఒక విధంగా నాశనానికి తీసుకొని వెళ్ళటానికి ప్రయత్నము చేస్తాడు. కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి. ఎందుకంటే వాడు గర్జించ సింహాలు తిరుగుతున్నాడు కాబట్టి. మనల్ని చంపాలని, మనల్ని మోసం చేయాలని వాడు పొంచి ఉన్నాడు కాబట్టి.
వాని ఎదురించుడి అని యాకోబు భక్తుడు ఆ చెదిరిపోయినటువంటి ఆ 12 గోత్రాల వారికి చెప్తున్నాడు మీరు ఎదురించండి మీరు ఎక్కడ ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఏ ప్రాంతములో ఉన్నా అపవాదికి మీరు చోటు ఇవ్వకుండా అపవాదిని మీరు ఎదురించండి దేవునికి లోబడండి అని చెప్పి ఆ చెదిరిపోయినటువంటి 12 గోత్రాల వారికి భక్తుడైనటువంటి యాకోబు చెప్తున్నాడు ఈ మాట పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి హల్లెలూయా తర్వాత ఇంకొక మాట మనం చదువుకున్నాం 1వ పేతురు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం 5వ అధ్యాయము 9వ వచనం విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి ఇక్కడ పేతురు చెప్తున్నాడు పేతురు భక్తుడు చెప్తున్నాడు విశ్వాసమందు మీరు స్థిరులై విశ్వాసమందు మీరు స్థిరులై వానిని ఎదురించుడి మన విశ్వాసమందు స్థిరంగా ఉన్నప్పుడు మన విరోధినటువంటి సాతానుని మనం ఎదురించగలుగుతాం ఒకవేళ మన విశ్వాసమందు స్థిరంగా గాని మనం లేకపోతే మన విరోధినటువంటి సాతానుని మనం ఎదురించలేం అందుకే మరి సాతానుని మనం ఎదురించాలంటే మనకేం ఉండాలి విశ్వాసం ఉండాలి దేవునికి లోబడినప్పుడు ఎదురించగలుగుతాము విశ్వాసమందు స్థిరంగా ఉన్నప్పుడు ఎదురించగలుగుతాము అందుకే భక్తుడైనటువంటి యాకోబు భక్తుడైనటువంటి పేతురు విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి హల్లెలూయా ఎదురించుడి కాబట్టి మన జీవితంలో సాతానుని మనము ఎదురించాలి తప్ప విశ్వాసమందు స్థిరులమై ఎదురించాలి తప్ప దేవునికి లోబడి ఎదురించాలి తప్ప అపవాదికి చోటు ఇవ్వకూడదు ఇచ్చేమా నాశనమైపోతుంది అంతే ఇస్కరియోతు యూద అపవాదికి చోటు ఇచ్చాడు బాగుపడ్డాడా లేకపోతే నాశనమైపోయాడా నాశనమైపోయాడు నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని అమ్మేశాడు ఆ డబ్బుతో మరి తను ఏమవ్వాలనుకున్నాడో తెలియదు ఏం చేయాలనుకున్నాడో మనకు తెలియదు కానీ యేసుక్రీస్తు ప్రభువుకే బేరం పెట్టాడు యేసుక్రీస్తు ప్రభువునికి ఆయన్ని అమ్మేయాలని చెప్పి ఆలోచనకు వచ్చాడు చివరికి అమ్మేశాడు ఇస్కరియోతు యూద అపవాదికి చోటిచ్చాడు నాశనమైపోయాడు తన కుటుంబానికి దూరమైపోయాడు తర్వాత అపోస్తలత్వాన్ని కూడా పోగొట్టుకున్నాడు ఉన్నతమైనటువంటి స్థితిని పోగొట్టుకున్నాడు అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు కుటుంబానికి దూరం అయిపోయాడు అసలు నిత్యజీవాన్ని పోగొట్టుకున్నాడు అపవాదికి చోటు ఇచ్చి అందుకే అపవాదికి ఏమి ఇవ్వకూడదు చోటు ఇవ్వకూడదు ఎదిరించాలి విశ్వాసమందు స్థిరులమై ఎదిరించాలి తప్ప అపవాదికి చోటు ఇవ్వకూడదు హల్లెలూయా హల్లెలూయా ఎంతోమంది దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా అపవాదికి చోటు ఇచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది దేవుని ఎరగక మునుపు వాళ్ళ కాస్త బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి మందు దాగే అలవాటు కావచ్చు బీడి దాగే అలవాటు కావచ్చు పాన్ వేసుకునే అలవాటు కావచ్చు ఈ ఏదో ఉన్నాయి కదా పిచ్చి పిచ్చి కొన్ని అలవాట్లు ఉంటాయి పరిస్థితులు అనుకూలించినప్పుడు పరిస్థితులు తనకున్న పరిస్థితి బాగలేనప్పుడు
దేవుని దగ్గరికి వస్తారు, దేవుని నమ్ముకుంటారు, మరలా తిరిగి అదే పరిస్థితిలోకి వెళ్తారు. ఇప్పుడు అదే పరిస్థితిలోకి వెళ్ళారు అని అంటే మళ్ళీ ఎవరు చోటు ఇచ్చినట్టు? అపవాదికి చోటు ఇచ్చినట్టు. ఒక వ్యక్తి నాకు తెలుసు, ఆయన ఒక మంచి మేస్త్రి, ఆయన కింద ఒక 10-15 మంది పనిచేస్తారు. బండి మీద బాగా తిరుగుతాడు, ఒక్కొక్కసారి బండి తోలుతూ తోలుతూనే రోడ్డు పక్కన బండి పెట్టేసి బోర్లు కొనుక్కొని నిద్రపోతాడు. అంటే తాగి ఇక ఆ మేస్త్రిని ఎత్తుకునే వాళ్ళు కొంతమంది, అరే మా మేస్త్రి ఎక్కడ పడిపోయాడు, మా మేస్త్రికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది కదా, ఆయన తాగాడంటే ఎక్కడ పడతాడో తెలియదు, ఎక్కడ పడుకుంటాడో తెలియదు అని చెప్పి అతన్ని ఎత్తుకులాడుకునేవాళ్ళు ఆ రోజుల్లో. అలాంటి వ్యక్తి మాకు పరిచయం అయ్యాడు ఒక వ్యక్తి ద్వారా. ఇక మేము చెప్పే విధానాన్ని బట్టి తను మారు మనసు పొందాడు, త్రాగుడు మానుకున్నాడు. అతను ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్ అది ఒకటే, బాగా తాగుతాడు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ ఆన్లో ఉంటాడు అంతే. దేవుణ్ణి నమ్ముకున్నాడు, అవన్నీ విడిచిపెట్టాడు, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాడు. పెళ్లి కాదు అప్పుడు ఆ బాబుకి, పాస్టర్ గారిని పెళ్లి చేసుకుంటానని అన్నాడు. సరే అయ్యా, చేసుకుంటే మంచిది, కానీ దేవుని నమ్ముకున్న అమ్మాయిని చేసుకో బాగుంటుందని చెప్పాను. మీ క్యాస్ట్లోనే కావచ్చు, దేవుని నమ్ముకున్నటువంటి అమ్మాయి ఉంటే చూసుకొని చేసుకో, దేవుని వాక్యంలో వెతుకుడి మీకు దొరుకుని అని చెప్పేసి ఉంది కదా, కాబట్టి నీ వెతికితే దొరుకుతారయ్యా ఒకవేళ నీకు ఏమైనా క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే అని చెప్తే, సరే నేను పాస్టర్ గారిని అని చెప్పేసి ఇక ఒంగోలుకి అక్కడికి ఇక్కడికి నన్ను తీసుకెళ్ళాడు. దేవుని నమ్ముకున్నటువంటి అమ్మాయిని చూశాడు, ఆ అమ్మాయికి తల్లి లేదు తండ్రి ఉన్నాడు, ఈ అబ్బాయికి తల్లి లేదు తండ్రి ఉన్నాడు, సరేలే సెట్ అవుతుందని చెప్పేసి నేను అనుకున్నాను. ఇక నేను చెప్పినటువంటి మాట వినకుండా వాళ్ళ పెద్దనాన్న చెప్పినటువంటి మాట విని ఆ సంబంధాన్ని కాదని ఒక అన్యుల అమ్మాయిని వాళ్ళ పెద్దనాన్న చెప్తే విని చేసుకున్నారు. ఆ అమ్మాయి విగ్రహారాధన చేసేది, పెద్దగా హుషారుగా ఉండే వ్యక్తి కూడా కాదు, అన్ని మనోడే తేవాలి మనోడే చేయాలి. ఒక్కొక్కసారి చివరికి ఆ అమ్మాయి ప్రవర్తన ఈ పిల్లోడికి నచ్చక బాప్తిజం తీసుకున్న, దేవునిని ప్రక్కకి పెట్టి మళ్ళా త్రాగుడికి లోనైపోయాడు. అట్టా త్రాగుడికి లోనైపోయిన తర్వాత తనకిద్దరు పిల్లలు, ఒక కూతురు ఒక కొడుకు. ఈ త్రాగుడికి బానిస అయిపోయిన తర్వాత తనకున్నటువంటి కొడుకును పోగొట్టుకున్నాడు. ఎందుకు నేను ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, అపవాది బంధకాలల నుంచి విడిపించబడ్డాడు, విశ్వాసములో కొనసాగించబడుతున్నాడు, ఒక అన్యురాలైనటువంటి వ్యక్తిని వివాహం చేసుకున్నటం ద్వారా దేవుని మీద తనకున్నటువంటి విశ్వాసాన్ని విడిచిపెట్టి ఆయన చెప్పిన మాటలు విని మళ్ళా లోకంలో కలిసిపోయి మళ్ళీ ఎప్పుడులాగనే త్రాగుతూ జీవిస్తున్నాడు. అంటే అపవాదికి చోటిచ్చాడు. క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇట్లా చేయటం వలన శారీరకంగా ఒకవేళ బాగుంటే బాగుండొచ్చేమో కానీ ఆత్మానుసారంగా చాలా నష్టము జరిగింది. అందుకే అపవాదికి చోటు ఇవ్వకూడదు. మనము దేవుని యొద్దకు వచ్చిన తర్వాత దేవుళ్ళు ఉంటూ మరల అపవాదికి మనం చోటిచ్చామంటే అపవాది మనల్ని పాడు చేస్తాడు. ఆ అబ్బాయిని ఆ అపవాది పాడు చేసేస్తుంది.
కనుక మన జీవితంలో మనం గమనించవలసినటువంటి సత్యం అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఇస్కరేతు యూదా దేవునితోనే తిరుగుతున్నాడు, దేవుని అంటే వెళ్తున్నాడు, దేవుడు చేసే అద్భుతాలు చూస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చూస్తున్నాడు. వాళ్ళు ప్రేరేపించబడి వాళ్ళు చేసినటువంటి మేలులను బట్టి ప్రేరేపించబడి ఉత్సాహంగా కానుకలు ఇస్తే ఆ కానుకలు తీసుకొని సంచులు వేసుకున్నాడు, అవి తింటూ ఉన్నాడు, ఒకవైపున దొంగతనం చేస్తున్నాడు, అవి చాలక అన్నట్టుగా మళ్ళీ యేసుక్రీస్తు ప్రభును కూడా అన్వేశాడు. చివరికి నాశనం అయిపోయాడు. అంటే అపవాదికి ఎవరైతే చోటు ఇస్తారో ఆ అపవాదికి దేవుడు దేనినైతే సిద్ధపరిచాడో ఆ సిద్ధపరిచినటువంటి స్థలానికి అపవాదికి చోటించినటువంటి ప్రతి ఒక్కరూ అదే నరకానికి వెళ్ళిపోతారు. మరొక మార్గము లేనే లేదు. అందుకే అపవాదికి చోటు ఇవ్వకూడదు. హల్లెలూయా. ప్రేరేపిస్తాడు కానీ చోటు ఇవ్వకూడదు. ఇక బైబిల్లో ఆదాము అవలు మీ అందరికీ తెలుసు. ఆది మానవులు వాళ్ళిద్దరు, ఆది మానవులు అవునా కదా. దేవుడు తన పోలికలో తన స్వరూపములో సృష్టించుకున్నటువంటి వారు. దేవుడు తన పోలికలో, దేవుడు ఎలా ఉంటాడో ఆదాము కూడా అలాగనే ఉండేవాడు. దేవుడు ఎలా ఉంటాడో అవ్వ కూడా అలాగనే ఉండేది. అంటే తన పోలికలో తన స్వరూపములో దేవుడు స్త్రీ పురుషులను సృష్టించాడు. అంటే వారు ఇరువురుకున్నటువంటి పోలిక, వారికి ఉన్నటువంటి స్వరూపము దేవుని యొక్క స్వరూపం. వారిరువురిని అపవాది ఏం చేసింది? మోసము చేసింది. అపవాది ఎవరిని ఉపయోగించుకున్నాడు? ఒక పాముని, సర్పాన్ని ఉపయోగించుకున్నాడు. ఆ సర్పములు ప్రవేశించి అవతో మాట్లాడింది. అవతో మాట్లాడింది, ఈ చెట్ల పండ్లలో దేనినైనా తినకూడదని దేవుడు చెప్పినా అంటాడు. ఉన్నది ఉన్నట్టు చెప్తుంది, అయ్యా అన్ని తినమని చెప్పు, కానీ ఈ చెట్టు ఫలాన్ని, ఈ మంచి చెట్లు తెలిపే వృక్ష ఫలాన్ని తినొద్దు అని మా దేవుడు చెప్పాడు అని చెప్తుంది అవ్వ. వెంటనే అసలు మీరు సావనే సావు, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు మంచి చెడుని గ్రహించగలుగుతారు అని ఎప్పుడైతే అపవాది చెప్పిందో వెంటనే మంచి చెడ్లు తెలిపే, అంటే ఆ వృక్షం యొక్క ఫలాన్ని, ఆహారమునకు చాలా మంచిదిగా ఉందని, రమ్యముగా ఉందని చేయి సాచి దాన్ని కోసుకొని తినేసింది. అపవాదికి చోటిచ్చింది. మా దేవుడు చనిపోతారు అని చెప్పాడు. నువ్వేమో చనిపోరు అని చెప్తున్నావు. మేము మా దేవుడు చెప్పిన మాట వింటాం, నువ్వు చెప్పిన మాట మేము విన్నాం. నీవు మమ్మల్ని చేయలేదు, మమ్మల్ని చేసింది మా దేవుడు. ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో మమ్మల్ని చేశాడు. ఆయనే మమ్మల్ని బ్రతికిస్తున్నాడు, ఈ యొక్క తోటలో మమ్మల్ని ఉంచాడు, అన్ని ఫలములను తినమని చెప్పాడు, ఇది ఒక్కదానిని తినొద్దని మాతో చెప్పాడు. ఆయన చెప్పాడు మాకు, నువ్వు తినమంటున్నావు, మా దేవుడు తినొద్దని చెప్పాడు, మేము తిన అంటే అయిపోయేది. అప్పుడు ఎదిరించినట్టుగైతే అక్కడి నుంచి పారిపోయేది. కానీ అవ్వ ఎదిరించలేదే. అబ్బో, ఆ కంటికి ఆ పండు చాలా మంచిగా అనిపించింది, రమ్యముగా ఉంది, ఆహారమునకు మంచిదిగా అనిపించింది. ఆ పండు ఇది తీసుకొని తినడానికి ప్రయత్నము చేసింది. కానీ దేవుడు చెప్పినటువంటి మాటను గురించి కొంచెం కూడా ఈమె ఆలోచన చేయలేదు. చాలామంది
దేవుడు నా తో ఏం చెప్పాడు నేను ఏం చేస్తున్నాను నేను చేసేది దేవుని దృష్టికి మంచిదా మంచిది కాదా ఇది దేవుడు చెప్పిందా చెప్పనటువంటిదా మరి సాతాను చెప్తున్నాడా ఎవరు చెప్తున్నారు ఇది దేవుడు చెప్పాడా సాతాను చెప్తుందా దేవుడు చెప్పాడా అపవాది చెప్తుందా అని చెప్పి కాస్త మనం వివేచించగలిగితే పరీక్షించుకోగలిగితే సరైనటువంటి మార్గంలో మనం నడవగలుగుతాం కాస్త ఈ అవగాని ఆలోచన గాని చేసినట్టుగైతే ఈ పొరపాటు జరిగి ఉండేది కాదు అవేం చేసింది తన సబుద్ధిని ఆధారం చేసుకుంది అమ్మో మంచిదో చెడేదో మనకి తెలుస్తుందంట మనము దేవతల వలె ఉంటామంట ఎంతకంటే కావాల్సిన భాగ్యం మనకి ఏముంది అని చెప్పేసి ఆలోచించుకొని తినేసింది తింది ఆకలైనట్టుందేమో టక్కు 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 నాకు కోసుకుంది తను తినేసింది వాళ్ళ ఆయన ఇచ్చేసరికి తిను అని కూడా ఆయనకి ఇచ్చింది ఆయన కూడా ఈ చెట్టు పండు దేవుడు తినొద్దని చెప్పాడు కదా నీకు బుద్ధి ఉందా ఎందుకు తిన్నావే నువ్వు అని అంటే బాగుండేది ఆ మాట అనలా ఆ మాట అనలా ఆ మాట అంటే చాలా బాగుండేది నాతో చాలా స్పష్టంగా నన్ను నిలవబెట్టి ఈ యొక్క ఈ తోట అంతటను నాకు చూపిస్తూ నాతో పాటు దేవుడు కూడా సంచరిస్తూ ఇవన్నీ నిరభ్యంతరముగా నువ్వు తినవచ్చు సందేహం పడవలసిన అవసరం లేదు నువ్వు తినొచ్చు ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా కానీ ఇది మాత్రం ఈ చెట్టు పండు మాత్రం తినొద్దని నాతో బహుస్పష్టంగా ఎంతో నిశ్చయతతో నాతో చెప్పాడు నువ్వెట తిన్నావు పిచ్చిదాని నువ్వు తిన్నది కాక నువ్వు తప్పు చేసిన కాక నన్ను కూడా తప్పు చేయమంటావా అని అనాలి ఎవరు ఆది ఆయనేమి అన్నా అసలు మొదట్లోనే అయిపోయింది ప్రారంభంలోనే ఆమె పడిపోయింది కాక ఈయన ఏమి పడేసేసి అంటే ఒకరి తర్వాత ఒకరు టపటపటపట పడిపోయారు నేను నిజంగా నాకు ఈ చదువుతున్నప్పుడు ఆమె అపవాదికి సోటు ఇచ్చింది ఈయన అవమ్మకి సోటు ఇచ్చాడు ఎంత కష్టమైంది తెలుసు ఆ తర్వాత వాళ్ళకి అప్పటి వరకు ఎలా ఉన్నారంటే అప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నారు దేవుడు చల్లపూట జామున వాళ్ళ దగ్గరకు వచ్చేవాడు వారితో నడిచేవాడు వాకింగ్ అంటారు చూడండి వాళ్ళతో కలిసి ఏదైనా వనంలో సంచరించేవాళ్ళు దేవా ఈ చెట్టు పండు చాలా బాగుంది బాగుందా అన్న అనేవాడు దేవుడు చాలా బాగుంది ఇది అని ఆదాము చెబితే ఆదాము అంటే బాగుందా మంచిది వెరీ గుడ్ ఆ పక్క పండు కూడా చాలా బాగుంటుంది అది కూడా తిను అని చెప్పేవాడు దేవుడు అట్లానా అని చెప్పి తినేవాడు ఆదాము అట్లా ఎన్ని చెట్లు అయితే ఉన్నాయో అన్ని చెట్లు ఫలాలు తింటున్నప్పుడు చెప్పేవాడు ఇది చాలా బాగుంది ఇది ఇంకా టేస్ట్గా ఉంది ఇంకా బాగుంది అని ఆదాము చెప్పేవాడు దేవునితో అట్లానా ఇది కూడా తిను చాలా ఇంకా బాగుంటుంది అని చెప్పేవాడు దేవుడు మనం కూడా అంటాం కదా మీరు మంచిగా ఏదన్నా అన్నం కొర చేశారనుకో శివ ఏమంటాడు మంచిగా చేస్తే ఏమంటాడమ్మా జ్యోతి ఈరోజు బాగుండేవు కదా చాలా బాగుంది నువ్వు చికెన్ తీసుకొస్తేనే ఇట్లా చేసా నువ్వు మటన్ తీసుకొస్తే ఇంకా బాగా చేస్తా అంటది ఎవరు జ్యోతి అంతే కదా ఇంకా బాగుండుతా అని చెప్పేసి అంటది అలాగనే ఈ చెట్టు పండు బాగుందంటే
ఈ చెట్టుపండు కూడా ఇంకా బాగుంటుంది తిను అని దేవుడు కూడా ఆదాముతో చెప్తూ వచ్చేవాడు ఎన్ని రకాల పండ్లు అయితే ఉన్నాయో అన్ని రకాల పండ్లు ఆదాము తిన్నాడు మిగిలిపోయింది అదొకటే ఏది ఈ మంచి తెలివి అంటే మంచి మంచి అంటే చెడు ఈ రెండు అంటే ఈ తెలివినిచ్చే ఈ పండు మాత్రమే తినలేదు వాళ్ళు మిగతా పండ్లన్నీ తింటున్నారు సంతోషంగా తింటున్నారు సరదాగా ఉంటున్నారు వాటికి మంచిగా నీళ్లు పెడుతున్నారు ఆ కాస్త వాటిని శుభ్రం చేసుకుంటూ సంచరిస్తూ హ్యాపీగా ఉంటున్నారు ఉదయం సాయంకాలం దేవుడు వస్తున్నాడు మాట్లాడుతున్నారు ఆయనతో సంచరిస్తున్నారు ఆ సంతోషానికి అవధులు లేవు హద్దులు లేవు హ్యాపీగా ఉన్నారు వాళ్ళంతా సంతోషంగా హ్యాపీగా ఉంటున్నటువంటి ఆ సమయంలో వీడొచ్చాడు వచ్చి పొలబెట్టాడు ఇక అంతే ఇక ఆమె వాళ్ళ జీవితం అపవాదికి వారు చోటిచ్చిన తర్వాత మొట్టమొదటగా వారి జీవితంలో వారు దేవుని సహవాసాన్ని కోల్పోయారు దేవునితో వారుకున్నటువంటి సహవాసం దేవునికి వారుతో ఉన్నటువంటి సహవాసం కలిసి మెలిసి ఐక్యతతో అనురాగముతో సంతోషముతో వర్ధిల్లుతున్నారు ఆ సహవాసాన్ని అపవాదికి చోటు ఇవ్వడం ద్వారా ముందు సహవాసాన్ని కోల్పోయారు రెండవది రెండవది దేవుని చేత వారు శపించబడ్డారు దేవుని యొక్క శాపానికి వాళ్ళు గురయ్యారు అప్పటి వరకు ఆదాముకి మరణమే లేదు అప్పటి వరకు అవకి మరణమే లేదు మీరు తింటేనే చచ్చిపోతారు తిని దినమున మీరు చచ్చిపోతారు అన్నాడు దేవుడు అప్పటి వరకు వాళ్ళు తినలేదు సాతాను మాట విన్న తరువాత ఇన్ని దాని ప్రకారంగా చేసిన తరువాత ఆ పండు వారు తిన్న తరువాత దేవుని యొక్క శాపానికి వాళ్ళు గురయ్యారు దేవుడు వారిని శపించాడు ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు ఏంది ఆదాము ఎట్లా చేసావయ్యా నీకు ఏం చెప్పాను నువ్వు చేసింది ఏంది అని అంటే మనోడు చాలా తెలివైనట్టు ఉంటాడు ఇదిగో నేను అడిగానా నేను అడగలేదుగా నేను అడగలేదు కదా నువ్వే కదా ఏమి తీసుకొచ్చి నాకు ఇచ్చావు నా ప్రకటముకుని తీసి దాన్ని మాంసంతో పూడ్చి స్త్రీగా చేసి నాకు ఇచ్చావు ఏమినిచ్చావు కదా ఏమి వల్లనే నువ్వు తిన్న పండు నేనే తిన్నా ఏమినిచ్చావు కదా నాకు నువ్వు అని ఆమె వైపు చూపిస్తూ ఇక్కడ చెప్పాడు ఎవరు ఆదా సరేనని చెప్పేసి ఆయన ఏది చెప్పాడు కదా పోనీలే అని చెప్పి అనుకొని ఏందమ్మ నీ సంగతి ఏంటి నేను ఆయనకి చెప్పాను ఆయన నీకు చెప్పాడు కదా నీకు బుద్ధి ఉందా లేదా ఎందుకు తిన్నావు అని చెప్పేసి అవని దేవుడు అడిగాడు ఆమె ఏం చేసింది పాము వైపు చెప్పించింది ఇదిగో వచ్చేసింది నా ముందు నిలవబడింది నాతో మాట్లాడింది దాని మాట విని నువ్వు తినొద్దు అన్నటువంటి పండుని నేను తిన్నాను ఇక దాన్ని చూశాడు దాన్నే అడుగుతాడు ఇంకా దాన్ని ఏం చేశాడంటే దాని వైపు చూసి మరి అంతకుముందు ఆ సర్పం ఎట్లా ఉండేదో మనకు తెలియదు అది ఇట్లా నిలవబడి చూసేదో ఇట్ట పక్కగా చూసేదో లేకపోతే ఇట్ట ఎట్టు పెట్టి చూసేదో అట్ట పెట్టి చూసేదో మనకి తెలియదు అది అట్టుండేదో మనకు తెలియదు దాని కాళ్ళు ఉండేవో చేతులు ఉండేవి కూడా మనకేం తెలియదు అవ్వను మోసం చేసిన తర్వాత దాన్ని శపించాడు నీ బ్రతుకు దినములన్నీయు
నువ్వు పొట్టతో ప్రాకి ఆహారాన్ని సమకూర్చుకుంటావు, ఆహారాన్ని తింటావు అని చెప్పి దాన్ని దేవుడు శపించాడు. అది ఎక్కడికి వెళ్ళినా కానీ పొట్టతో ప్రాకు అంటూ వెళ్ళాలి. ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను, ఏదో పాస్టర్ గారి వీడియో గురించి బాగా చెప్తున్నాడని చెప్పి వెనుకోవచ్చు. దాన్ని ఏదో సర్పం అంటారు, కొండ సిలువ, అది కూడా సర్పమే, అది కూడా ప్రాగుతుంది కదా. పోతున్నటువంటి ఒక అమ్మాయి మీద పడింది, దారిలో పోతుంది ఒక అమ్మాయి. అవి అక్కడుంటే దాదాపు ఆల్మోస్ట్ మనుషులు తిరిగే మాయా స్థలాలు ఏమి కనిపించవు, అవి ఎక్కడో అడవుల్లో బాగా కొండలు గుట్టలు అడవులు ఉన్నటువంటి స్థలాల్లో ఇక విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి. మధ్యలో కొండల మధ్యలో ఆ చెట్ల మధ్యలో అడవుల మధ్యలో నడుచుకుంటూ ఒక అమ్మాయి పోతూ ఉంటే ఆ అమ్మాయి మీద పడింది ఆ కొండ సిలువ. ఇక ఫస్ట్ మరి తలబట్టుకుందేమో మనకే తెలియదు, ఫస్ట్ తలబట్టుకుంది, ఆ తలని చిన్నగా లోపలికి పంపించేసింది. మనిషి అంత లోపలికి వెళ్ళిపోయి పూర్తిగా కాళ్ళు చేతులతో సహా మొత్తము ఆ యొక్క కొండ సిలువ మింగేసింది. ఇక అదే మార్గంలో మరి వేరే వాళ్ళు ఎవరు పోతున్నట్టున్నారు, అది నడవలేనటువంటి స్థితిలో ఈ మెడకడ పరవలేదు, బాగానే ఉంది, తోక కడగదు సన్నగానే ఉంది, మధ్యలో మాత్రం ఎంతలా ఉంది. ఇక వాళ్ళని వీళ్ళని పిలిచి దాన్ని పట్టుకొని ఇక ఆ మూతికి గట్టిగా సిక్కం కట్టి తోకను బాగా గట్టిగా లాగి బ్లేడుతో కోస్తే ఒక అమ్మాయి ఉంది లోపల. ఆ అమ్మాయిని లోపల ఆ అమ్మాయికి ఏం కాలే అంటే లోపల ఉంది ఇక్కడ ప్రాణం అయితే పోయింది, ఊపిరి ఆడదు కదా పోయింది పూర్తిగా. తర్వాత తీసేస్తే ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఏమి ఏడ్చారు, ఆ సమయంలో ఎందుకు అట్లా వెళ్ళింది అని చాలా ఏడ్చినట్టుగా చూపించారు. నేను చూశాను ఆ వీడియోలో. ఎందుకు ఈ మాట చెప్పాను చెప్పండి, అంటే ఆ సర్పము అంటే ఆ సర్పం ద్వారా సాతానుడు చేయించినటువంటి దానిని దేవుడు చూసి ఆ సర్పాన్ని ఏం చేశాడు, శపించాడు. హల్లెలూయా, దాన్ని శపించాడు. ఇక దాని బ్రతుకంతా కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే పొట్టత ప్రాగుతూ వెళ్ళాలి. తర్వాత అవన్నీ తోడు దేవుడు శపించారు, ప్రసవ వేదన, పిల్లల్ని కనేటప్పుడు ప్రసవ వేదనతో పిల్లల్ని కంటారు అని ఆమెను అట్లా శపించారు. ఆదాముని దేవుడు శపించారు. అపవాదికి వారు చోటు ఇచ్చుట ద్వారా వారు శపించబడ్డారు. అందుకే అపవాదికి చోటు ఇవ్వకూడి, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, విశ్వాసమందు స్థిరులై ఎదిరించండి, చోటు ఇవ్వకండి. ఒకవేళ చోటు ఇస్తే, చోటు ఇచ్చినటువంటి ఆదాము అవలు దేవుని సహవాసాన్ని కోల్పోయారు. రెండవది దేవుని చేత శపించబడ్డారు. అపవాదికి చోటిస్తే శపించబడతాం అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, శపించబడతాం. అంత మాత్రమే కాకుండా అసలు ఆ యొక్క ఏదోను వనములో, ఆ ఏదోను వనములో ఉంటున్నటువంటి వారిని దేవుడు బయటికి ఎట్టివేశాడు. అంటే అర్థం ఏంటంటే
అపవాదికి చోటించ అపవాదికి ఎవరైతే చోటిస్తారో వారు దేవుని సహవాసాన్ని కోల్పోతారు, శపించబడతారు, దేవుని రాజ్యానికి వారసులు కారు. దేవుడు కాదన్న తర్వాత ఎవరు రికమెండేషన్ పారదు, ఎవరు రికమెండ్ చేసినా పారదు. దేవుడు కాదన్న తర్వాత హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దేవుడు కాదన్న తర్వాత మనం ఏమి చేయాలి? అందుకే అపవాదికి ఏమి ఇవ్వకూడదు, చోటు ఇవ్వకూడదు. బాగా గమనించండి, చోటు ఇవ్వకూడదు. ఏదన్నా ఎందుకంటే అపవాది యొక్క గుణం ఏంటో తెలుసా? ఒక మనిషిని పడద్రోసి అంతవరకు అంటే నిద్రపోడు అంటేవాడు, ఒక మనిషిని పడద్రోసేంత వరకు, ఒక మనిషిని పడగొట్టేంత వరకు, ఒక మనిషిని పూర్తిగా దేవునికి దూరం చేసేంత వరకు విడిచిపెట్టడంట. అందుకే గర్జించ సింహం వల్ల తిరుగుతాడు, తన సమయం కొంచెమేనా. అందుకే అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. కయ్యోను సంగతి మీ అందరికీ తెలుసు. కయ్యోను ఏబేలు వారిద్దరెవరు? ఆదాముకి అవ్వకి పుట్టినటువంటి కుమారులు, ఇద్దరు కుమారులు. వాళ్ళిద్దరిలో ఒకడేమో గొర్రెల కాపరి, ఒకడేమో వ్యవసాయం చేసేవాడు. ఇద్దరు ఒకటి కాదు, ఇద్దరు మెంటాలిటీ కూడా ఒకటి కాదు, ఇద్దరు ఆలోచన కూడా ఒకటి కాదు, ఇద్దరు మాటలు కూడా ఒకటి కాదు. ఒక తల్లి కడుపునే వారు జన్మించారు, కానీ వారి ఆలోచన విధానం వేరు, వాళ్ళ మాట తీరు వేరు, వాళ్ళ ప్రవర్తన వేరు. ఒకడు వ్యవసాయకుడు, ఒకడేమో గొర్రెల కాపరి. చూడండి, వీళ్ళిద్దరు దేవుని యొద్దకు అర్పణలు తీసుకొని వెళ్ళారు. నాకు అర్థమైంది మీకు చెప్తున్నా. ఏబేలు తాను ఇచ్చినటువంటి అర్పణను దేవుడు అంగీకరించాడు. ఏబేలు ఇచ్చినటువంటి అర్పణ ఉత్సాహంగా విశ్వాసమును బట్టి దేవునికి ఇచ్చాడు. లోపల సందేహం అనేది లేకుండా దేవునికి ఇచ్చేది అది ఏదైనా సరే శ్రేష్టమైనటువంటిది, క్రొవ్వినది. నాకు ఎన్నో గొర్రెలు ఉన్నాయి, కానీ వాటన్నింటిలోకెల్లా శ్రేష్టమైనటువంటిది నేను దేవునికి ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన కలిగి చాలా ఉత్సాహంగా సంతోషంగా మరి దేవుని దగ్గరికి అర్పణ తీసుకొని వెళ్ళాడు. కయ్యోను అలా కాదు. కయ్యోను కూడా వ్యవసాయకుడే. తనకు పండినటువంటి పంటలో కొంత భాగాన్ని తీసుకొచ్చాడు అని ఉంది బైబిల్లో. కానీ తనకు దేవుడిచ్చినటువంటి ఆ పంటలో శ్రేష్టమైనటువంటి దానిని, అంటే శ్రేష్టమైనటువంటిది అంటే ఇక దాంట్లో తాళ్ళు ఉండదు, ఇక దాంట్లో మట్టి ఉండదు, దాంట్లో రాళ్ళు ఉండవు, అది చాలా శ్రేష్టంగా ఉంటుంది. ఆ శ్రేష్టమైనటువంటి పంటను దేవుని దగ్గరికి కయ్యోను తీసుకొని రాలేదు. అన్నీ కలిపి తీసుకొచ్చాడు. ఏదో దేవుని ఎరగక మునుపు నేను ఏదో సినిమా చూశాను, ఒక వ్యక్తి సినిమా యాక్టర్లే వచ్చేసి హోటల్కి వెళ్ళి కూర్చుంటాడు. ఆయన అక్కడ పైన ఉంటాడంట, భూలోకానికి వచ్చాడు, అటు ఇటు సంచరిస్తూ ఉంటాడు, ఆకలి అవుతుంది, హోటల్కి వెళ్తాడు. హోటల్కి వెళ్తే హోటల్లో అన్నం పెడతారు, అన్నం కూరలన్నీ పెడతారు. ఈ నరులు భోజనము బహువింతగా ఉన్నదని చెప్పేసి అంటాడు ఆయన. ఆయన తినే టైంలో ఆ పంటికి రాయి తగులుతుంది. ఏమి మానవ రాళ్ళు తగులుతున్నాయి అని చెప్పేసి అంటాడు. వాడంటాడు సర్వర్ అంటాడు, రాళ్ళు కాకపోతే రత్నాలు తగులుతాయి అంటాడు, రాళ్ళు కాకపోతే రత్నాలు తగులుతాయా.
అని అంటాడు. నోరు మూసుకొని తినేసి వెళ్ళిపోతాను నీకు. అట్లానే దేవునికిచ్చే అర్పణలో శ్రేష్టమైనటువంటి అర్పణ కయోన్ ఏబెల్ తీసుకొచ్చి ఇచ్చాడు, దేవుడు అంగీకరించాడు. మనస్ఫూర్తిగా తీసుకొచ్చి ఇచ్చాడు, దేవుడు అంగీకరించాడు. కానీ కయోను శ్రేష్టమైనటువంటి దాన్ని తీసుకొని రాలా. అంటే శుభ్రం చేసి పాలు పక్కకి నెట్టేసి మట్టిగడ్డలు రాళ్ళు పక్కకి పెట్టేసి శ్రేష్టమైనటువంటిది దేవునికి నేను ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతో రాకుండా ఏది ఇచ్చినా ఆయన తీసుకుంటాడులే. అంతే కదా పాస్టర్ గారి పని ఎట్లుంటుందంటే ఏది ఇచ్చినా పర్లేదు, చిరిగిపోయిన ఇచ్చినా తీసుకుంటాడు, మంచిది ఇచ్చినా పాస్టర్ గారు తీసుకుంటాడు, చేతులు పెట్టాలి కదా అని పెట్టేస్తాడు. ఒకసారి నా కారుకు బాక్స్లో చూస్తే తెలుస్తుంది, చాలాసార్లు చూసా కొన్ని కాగితాలు తీసి పక్కకి పెట్టింది, చూపించలేదు కానీ చిరిగిపోయిన కాగితాలు కూడా కానుక బాక్స్లో వేశారు. సరే దాని సంగతి పక్కకి పెట్టండి. అట్లా వేసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉండరు. ఒకవేళ ఏదో అందరు వేస్తున్నారు కదా అని మనం వేస్తాం, కానీ ఆ అర్పణ, ఆ చెల్లి చల్లనటువంటి అర్పణ దేవుడు అంగీకరించడం, ఇది శ్రేష్టమైనటువంటి కయ్యోనిచ్చినటువంటి అర్పణ శ్రేష్టమైనటువంటిది కాదు. ఏదో ఇచ్చాడు అంతే, తమ్ముడు ఇస్తున్నాడు కదా నేను కూడా ఇవ్వాలి. కానీ కయ్యోను మాత్రము విశ్వాసమును బట్టి ఇచ్చినట్టుగా లేదు. కయ్యోను సారీ ఏబెలు మాత్రము విశ్వాసమును బట్టి కయ్యోను కంటే శ్రేష్టమైనటువంటి బలి అర్పించాడు. కానీ కయ్యోను మాత్రము విశ్వాసమును బట్టి ఏబెలు కంటే శ్రేష్టమైనటువంటి బలి నేను ఇవ్వాలి, అర్పణ ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన కయ్యోనికి లేదు. శ్రేష్టమైనటువంటి దాన్ని ఇవ్వలేదు, అందుకే దేవుడు అంగీకరించలేదు. ఒకవేళ కయ్యోను అనొచ్చు, నేనే కష్టపడ్డా, నేనే నీళ్లు కట్టా, నేనే పండించా, నేనే చేశా, నాది ఎందుకు నువ్వు అంగీకరించవు, నేను వ్యవసాయం చేసి కష్టపడి చెమట కాచి పండించి సమకూర్చి కొట్టి ధాన్యాన్ని నీ దగ్గరకు తీసుకొస్తే నువ్వు ఎందుకు నువ్వు అంగీకరించవు, నాకంటే చిన్నోడు, నా తర్వాత పుట్టినటువంటి వాడు, ఆయన తీసుకొచ్చినటువంటి దాన్ని నువ్వు అంగీకరించావు, అది కుదరదు, నాది కూడా నువ్వు అంగీకరించాల్సిందే అన్నాడు కయ్యోను. ఉంటుందిగా అంతే కదా, తల్లి కానీ ఒకళ్ళని దగ్గర తీసుకొని ఇంకొకళ్ళ దగ్గర తీసుకోకపోతే ఏమంటారు, అదంటేనే నీకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టము. ఒక తల్లికి ఇద్దరు ఉన్నారంటే మాత్రం ఈ ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా ఉంటుంది, అదంటేనే నీకు ఇష్టం, అదంటే నీకు ప్రేమ, వాడంటే నీకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టమే లేదు. ఆటోమేటిక్ ఎందుకు మరి ఈ అన్నదమ్ముల మధ్య అక్క జిల్లాల మధ్య ఈ విధమైనటువంటి దురాలోచన సాతానుడు కల్పిస్తాడు. ఇప్పుడు మనకు రెండు కళ్ళు ఉన్నాయి అవునా కదా, అర్థం అనేది ఒక కంటికి పెట్టుకోగా రెండు కళ్ళు పెట్టుకో అవునా కదా. దేవుడు ఇద్దరు పిల్లల్ని ఇస్తే ఇద్దరు కన్నం పెడతాం, కానీ ఒకళ్ళకి పెట్టి ఒకళ్ళు పెట్టుకొని మానేస్తామా, ఇద్దరికి పెడతాం కదా. నా పిల్లలని చెప్పేసి తల్లి ఇద్దరికి పెడుతుంది, కానీ ఒకళ్ళకొకలాగా ఒక్కొక్కలాగా పెట్టదుగా. దేవుని ఎరిగినటువంటి వాళ్ళు ఆ తప్పు చేయరు, ఎరగినటువంటి వాళ్ళంటే కాస్త పక్షపాతం చూపిస్తే చూపించొచ్చేమో. కానీ ఈ యొక్క తేడా మాత్రం కుటుంబాలలో మనం చూస్తాం. కయ్యోను అసూయపడ్డాడు, కయ్యోను కోపపడ్డాడు, అసూయపడ్డాడు కోపపడ్డాడు. నేను తీసుకెళ్ళినటువంటి అర్పణను అంగీకరించలేదు, నా తమ్ముడు తీసుకునిపోయినటువంటి అర్పణను దేవుడు అంగీకరించాడు. అసలు నా తమ్ముడినే లేకుండా చేస్తే నేను ఏం తీసుకెళ్ళినా ఆయన అంగీకరిస్తాడు. చూడండి ఎంత భయంకరమైనటువంటి దుష్టుని యొక్క ఆలోచన కయ్యోనికి వచ్చిందో తెలుసా, అసలు ఇడే లేకపోతే నేను ఏమి తీసుకెళ్ళినా నేను ఏమిచ్చినా శభాష్ అని చెప్పి నన్ను మెచ్చుకునేవాడు, వాడు ఉన్నాడు కాబట్టి వాడిని మెచ్చుకున్నాడు, నన్ను వదిలేశాడు కాబట్టి వాడిని తీసేస్తే అసలు ఏ బాధ ఉండదు. ప్రారంభంలోనే సాతానుడు చూడు ఎంత ప్లాన్ చేశాడు. హల్లెలూయా, ఎంత ప్లాన్ చేశాడు చూడు సాతానుడు. సరే కయ్యోనికి కోపం వచ్చింది, తమ్ముడు చంపేశాడు,
అటు చూశాడు ఎవక్కర కనిపించల పైకి చూస్తే మాత్రం సంపేవాడు కాదు మీకు తెలుసా బైబిల్లో ఉంది అన్నమాట ఆ పక్కకి ఈ పక్కకి చూశాడు ఎవరు కనిపించలేదు కొంద వాళ్ళిద్దరే కదా ఇంకెవరు కనిపిస్తారు ఆయన చూస్తారు అంతే కదా ఇప్పుడు దొంగతనం చేసేవాడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు వాడు ఆ పక్క చూస్తాడు ఈ పక్క చూస్తాడు వెనక చూస్తాడు ముందు చూస్తాడు చూసిన తర్వాత ప్లాన్ చేస్తాడు ఎవరు చూడట్లేదు కదా అని చెప్పేసి ఇప్పుడు దొరబడాలి ఇప్పుడు దొంగిలించాలి ఇప్పుడు కన్ను వేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తాడు అంతే కదా ఎవరన్నా చూస్తున్నారంటే అరే ఎవరు చూస్తున్నారని చెప్పేసి మళ్ళీ తిరిగినట్టుగా నంగలాగా కాముగా వెళ్ళిపోతాడు అటు ఇటు చూశాడు ఎవరు లేరు అక్కడ ఒక్కసారి కానీ కయ్యోని కానీ పైకిట్ట చూసినట్టుగైతే బాగుండేది పైకి చూడాలి దేవుడు పైన ఉన్నాడు పైకి చూడకుండా పక్కకు చూసి ఆ పక్కకి ఈ పక్కకు చూసేసి ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు కాబట్టి మీద పడి చంపేశాడు కానీ తమ్ముడికి ఒక మాట చెప్తే బాగుండేది అరే నేను ఈరోజు నేను చంపుతానరా అసలు నువ్వు చేస్తావో నేను చేస్తావో తేల్చుకున్నావరా అని ఒక ముందు ఒక మాట చెప్తే ఏ బిల్లు కత్తి తీసుకొని రెడీ ఉండేవాడు రారా చూసుకున్నావు అనేవాడు ఎందుకంటే అసలు ఈ ఆలోచన ఎవరికి లేదు ఏ బిల్లుకి లేదు నా అన్న నన్ను చంపుతాడు నా మీద పడతాడు నన్ను చంపేస్తాడు అన్నటువంటి ఆలోచన లేదు నా అన్నయ్య కదా అని చెప్పి అనుకున్నాడు ఏబే ఈ పిచ్చోడు ఈ కయ్యోడు ఏం చేశాడు ముందుగానే చిత్తపరచుకున్నాడు చంపేయాలని చెప్పేసి ఆలోచన చేసి ఖడ్గం తీసుకొని కత్తి తీసుకొని బాగా పదును కలిగినటువంటి కత్తి ఒకటి తీసుకొని పరిగెత్తుకుంటూ వస్తుంటే మన్నెందుకు వస్తున్నాడలే దేని కొరకు వస్తున్నాడలే నాకు పశువులు ఉన్నాయి కదా ఆ పశువులు ఎవరు తోడేలు ఏమైనా ప్రవేశించిందేమో ఆ తోడేలు చంపడానికి వస్తున్నాడేమో అనుకున్నాడు ఎవరు ఏబి అలా ఆలోచన చేశాడు ఆయన ఈ ఏబల ఆలోచన ఒక రకంగా ఉంది కానీ కయ్యోన ఆలోచన ఇంకొక విధంగా ఉంది బాగా పదును పెట్టుకొని ఇక వచ్చాడు వచ్చేసి నెట్టి పైన పడేసి కోసిపాడు ఇంకాడు చంపేశాడు ఆయన ఇట్లా కోస్తూ కోస్తున్నప్పుడు మనం చూడండి ఇట్లా కోస్తున్నాం అనుకోండి రక్తం కారుతూ ఉండదు అవునా కదా కారుతుందా లేదా కారుతుందా లేదా ఇటు కోస్తున్నప్పుడు రక్తం కారుతుంది ఆ రక్తం కారుతుంటే అన్నాడు అక్కేసారి కోసేసి పక్క పాడేసి రెండు ఏర్ చేసేసాడు పేడ ఇరుగుడైపోయింది ఇక నేను ఏం తీసుకెళ్ళినా దేవుడు అంగీకరిస్తాడు నన్ను ఎవరు చూడలేదు అనుకున్నాడు కానీ ఎవరు చూశారు దేవుడు చూశారు ఆయన రక్తములో ఏ బిల్ల రక్తంలో ఉన్నటువంటి ప్రాణము దేవునికి మొరపెట్టింది నన్ను కయ్యోను చంపేశాడు నన్ను కయ్యోను చంపేశాడు నా మెడ కోసేశాడు నన్ను చంపేశాడు అని దేవునికి మొరపెడుతుంది రక్తం దేవుడు చాలా తెలివైనటువంటి వాడు కదా కయ్యోను అన్నాడు మానవుడు ఎటు చూశాడు ఎక్కడా నీ తమ్ముడు అన్నాడు నా తమ్ముని వానికి నా తమ్మునికి నేను కావాల వాడనా ఎప్పుడైతే అపవాదికి సోటిచ్చాడో దేవుని మీద కూడా తిరగబడ్డాడు అపవాదికి సోటిస్తే నిజమే మనుషుల మీద తిరగబడతాం దేవుని మీద తిరగబడతాం అందుకే కయ్యోను కూడా శపించబడ్డాడు దేవుడు శపించాడు ఆయనకు ఒక ముద్ర వేశాడు అపవాదికి సోటిస్తే జీవితాలు పాడైపోతాయి నాశనమైపోతాయి అపవాదికి చోటు ఇవ్వకూడదు మన జీవితాలలో అందుకే భక్తుడైనటువంటి పౌలు ఎఫెసు సంఘస్థులతో అపవాదికి చోటు ఇవ్వకండి చోటిచ్చినటువంటి ప్రతి ఒక్కరూ నాశనమైపోతారు కాబట్టి అపవాదిని ఎదిరించటానికి సర్వంగ కవచమును ధరించుకోండి వాక్యమైన ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోనండి విశ్వాసమును ధరించుకోనండి
పోరాడండి కానీ చోటివ్వకండి అని చెప్పి సంఘాన్ని బలపరిచాడు భక్తుడైనటువంటి పౌలు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడైనా కావచ్చు, ఏ సమయంలో అయినా కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఇంకెప్పుడైనా కావచ్చు, మన జీవిత కాలంలో ఎప్పుడైనా సరే అపవాదికి చోటు ఇవ్వద్దు. దొంగతనం చేయమని, అబద్ధం చెప్పమని, వ్యభిచరించమని, తర్వాత రకరకాల ప్రేరేపణలు దయచేస్తాడు. ఇది దుష్టుడి ఆలోచన అని మనం గమనించాలి. ఒకటవ కీర్తన భాగంలో చెప్పాడు, దుష్టుడు ఆలోచన చొప్పున నడవక. ఎప్పుడన్నా ఆ దరిద్రపు ఆలోచనలు వచ్చినప్పుడు ఇది దుష్టుడు ఆలోచన, ఇది నా దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన కాదు అని చెప్పేసి ప్రభువ దీన్ని తీసివేయి. అయ్యా నాలో అపవాదికి చోటు ఉండకూడదు, నీవు నాలో ఉండాలి. నీవు నాలో ఉంటే నాకు సంతోషం ప్రభు. నువ్వు నాలో ఉంటే నువ్వు ఎక్కడ ఉంటావు, నేను అక్కడ ఉంటాను ప్రభువ. నువ్వు నాలో ఉండయ్యా, అపవాది నాలో ఉండనీయకు అని మనం ప్రార్థన చేసుకుంటాము. ప్రభు సన్నిధి ముందుకి సాగాలి. ఇలా చేసినప్పుడు జయ జీవితాన్ని ప్రభు కొరకు జీవించడానికి దేవుడు సహాయము చేస్తాడు. దేవుడి వాక్యము దీవించినగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం, అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, సర్వశక్తివంతుడా, మీకు స్తోత్రాలు. విన్నటువంటి ఈ వాక్యాన్ని నాలో, మాలో, మా అందరిలో యేసయ్యా నీరు కట్టి పలింపు చేయండి. ఈ వాక్యాన్ని నాయన ఎంతమంది అయితే వింటున్నారో వారిలో కూడా, వారి పట్ల కూడా నాయన నీ కృపను మీరు చూపించండి. అపవాదికి చోటు ఇవ్వకుండా మేము బ్రతికిన దినములన్నీ అయ్యా ఎవరైతే ఈ వాక్యాన్ని వింటారో వారి జీవితాలలో కూడా అపవాదికి చోటు ఇవ్వకుండా నీ కొరకు బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి. అయ్యా అపవాదికి చోటు ఇచ్చినటువంటి ఆదాము, అవలు, కయ్యోను, ఇస్కరియోతి యూద వారి జీవితాలు ఏ రీతిగా నాయన వారు బాధ అనుభవించారో మాకు వివరించారు. కాబట్టి నాయన మా జీవితాలలో అపవాదికి చోటు ఇవ్వకుండా వానిని ఎదిరించటానికి విశ్వాసమందు స్థిరులమై వానిని ఎదిరించటానికి నీ కృపను చూపించమని. మీరు ఏ రీతిగా ప్రభువ ఈ లోకముల శరీరధారి ఉన్నప్పుడు సాతానుని ఎదిరించాను, మీరు ఎదిరించినటువంటి వెంటనే మీ ఎదురు నుంచి ఆయన పారిపోయాడు. కాబట్టి మేము కూడా అట్టి మనసును కలిగి అపవాది యొక్క ఆలోచనలను, అపవాది యొక్క క్రియలను లయపరచటానికి దేవా నీ శక్తి, నీ బలము మాకు ప్రసాదించమని యేసయ్యా నీ సన్నిధిలో తండ్రి మేము ప్రార్థిస్తున్నాం. నేను నమ్మదగినటువంటి దేవుడవు నాయన, అపవాది క్రియలను లయపరచటానికి లోకానికి వచ్చిన దేవుడవు కనుక మీరు మాలో ఉండి అపవాదిని లయపరచండి, అపవాది క్రియలను లయపరచండి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని, విన్నటువంటి వాక్యము మా అందరిలో నీరు కట్టి ఫలింపచేయమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకొంచు నామ తండ్రి. ఆమేన్.